ప్రకృతి కన్నెర చేస్తే మానవ మనుగడ కష్టం అన్నారు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో అడవులను పునరుద్ధరించడంతో పాటు పచ్చదనాన్ని రక్షించడం కోసం గ్రీన్ బెటాలియన్స్ తరహాలో పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన 4వ విడత హరితహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గజ్వేల్తో పాటు మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో 4 చోట్ల హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. గజ్వేల్ బస్టాండ్ చౌరస్తాలో కదంబ మొక్క నాటారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు 116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. గజ్వేల్లో సీఎం మొక్కలు నాటుతున్న సమయంలో అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించారు. దీంతో ప్రజలంతా ఒకేసారి హరితహారంలో పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాటిన అన్ని మొక్కలకు రక్షణ కోసం ట్రీ గార్డ్ను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గజ్వేల్ తర్వాత రాజీవ్ రహదారిపై ఆకాశమల్లి మొక్కను నాటారు కేసీఆర్. కార్యక్రమాన్ని ముగించుకుని వెళుతూ ప్రజ్ఞాపూర్లో ఆగిన సీఎం నాగరాజు అనే గ్రామస్తుడి ఇంట్లో కొబ్బరి మొక్క వేశారు కేసీఆర్. గజ్వేల్ వెళ్లే దారిలో సింగాయపల్లి ఫారెస్ట్ లోపలికి వెళ్లి చాలాసేపు పరిశీలించారు కేసీఆర్. తన వెంట వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలకు అడవిని చూపించి వారి నియోజకవర్గాల్లోనూ ఇలాగే అడవుల పునరుద్ధరణకు కృషి చేయాలని సూచించారు. వనదర్శిని కార్యక్రమం పేరుతో ఓ రోజు ఎమ్మెల్యేలందరినీ గజ్వేల్ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి అడవుల పునరుద్ధరణ మీద అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీస్ బెటాలియన్ గ్రీన్ బెటాలియన్ గా మారి ఒక్కో అడవి ప్రాంతాన్ని దత్తత తీసుకుని అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.